హాయ్ అందరికి నమస్తే. కరెంట్ తీగ టీజర్ రిలీజ్ అయింది, చాలా పెద్ద రెస్పాన్స్, అందరూ ఫోన్ చేసి చాలా బాగుంది అంటున్నారు, చాలా ఆనందంగా ఉంది. సినిమా కూడా రీరికార్డింగ్ ఫస్ట్ హాఫ్ అయిపోయింది, సెకండ్ హాఫ్ జరుగుతుంది. డబ్బింగ్ ఎఫెక్ట్స్ మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా ఫినిష్ చేసుకొని ఫైనల్ మిక్సింగ్కి వెళ్తుంది 2 డేస్లో. ఆల్మోస్ట్ 15th సినిమా సెన్సార్ ప్లాన్ చేస్తున్నాం. సినిమా చాలా బాగా వచ్చింది. సినిమా టీజర్ ఎంత బాగుందో నెక్స్ట్ రాబోయే థియేటరల్ ట్రైలర్ అంతకన్నా గొప్పగా ఉంటుంది. అందులో సినిమాలో ఉన్న ఆల్ ఎలిమెంట్స్, ఫన్, మ్యూజిక్, లవ్, ఎమోషన్స్ అన్నిటితో ఒక ట్రైలర్ కట్ చేస్తున్నాం. అది దీనికి 10 ఇంతల రెస్పాన్స్తో ఎప్పుడు సినిమా చూద్దామనే ఒక ఇంట్రెస్ట్ కలిగించే ట్రైలర్ అది. ఇప్పుడు ఈ సినిమా ఈ టీజర్ అసలు ఇంత రెస్పాన్స్ రావడం అన్నది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే కొంచెం భయపడ్డాను నేను. యాక్చువల్గా నేను బేసికల్గా కామెడీ ఎక్కువగా చేస్తాను. కేవలం మనోజ్ బాబు నమ్మి నా మనోజ్ బాబు పైన ఉన్న నమ్మకం, అంటే మోహన్ బాబు గారి ఫ్యామిలీకి ఒక మాస్ ఇమేజ్ ఉంది అని ఒక కన్ఫర్మ్. నేను అందుకే దేనికైనా రెడ్డి సినిమాలో కూడా యాక్షన్ తీసుకొచ్చాను, మలయాళం లేకపోయినా యాక్షన్ తీసుకొచ్చాను. ఆ కుటుంబానికి చిన్న యాక్షన్ టోన్, ఆ యాక్షన్ ఇమేజ్ ఉంటుంది ప్రజల్లో. సో ఈ సినిమాలో కూడా మనోజ్ బాబు పైన కూడా అదే నమ్మకం నాకు. మాస్ అతను యూత్లో చాలా తను మంచి ఇమేజ్ ఉంది మనోజ్కి, యూత్లో కానీ గర్ల్స్లో కానీ. అంటే ఆ ఫేస్ తను నవమోహం కాబట్టి తను అందరు ఇష్టపడతారు, తను మంచి పెర్ఫార్మర్. సో తను బేసికల్గా ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు, యూత్లో చాలామంది ఉంటారు. ఈ సినిమాతో అంటే అంతకుముందు ఫైట్ చేశారు మనోజ్ బాబు. ఈ సినిమా ఒక 3 ఫైట్లు సినిమాలో ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయి ఫైట్స్. చాలా తను తనే కంపోజ్ చేసుకున్నాడు, రాంబాబు మాస్టర్ను తను కంపోజ్ చేసుకున్నారు. చాలా ఎక్స్ట్రాడినరీగా కంపోజ్ చేశాడు మనోజ్ బాబు, చాలా అద్భుతమైన అవుట్పుట్ వచ్చింది. సో నెక్స్ట్ రాబోయే ట్రైలర్ అవుట్ అండ్ అవుట్ సినిమా ఎమోషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ని అవుట్పుట్ చేస్తున్నాం. సో దాన్ని చూసి ఇంకా ఎంజాయ్ చేస్తారు. సినిమా 2 అక్టోబర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. సో అవుట్ అండ్ అవుట్ లవ్ ఎంటర్టైన్మెంట్ మ్యూజికల్ సినిమా ఇది. యూత్, ఫ్యామిలీ, 100% ఫ్యామిలీతో సహా వచ్చి సినిమాని అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాని హాయిగా నవ్వుకుంటూ సినిమాని చూసి ఒక మంచి కథ చూసామన్న ఫీలింగ్తో వెళ్తారు. దట్టు ఈ సినిమాని ఒక రెగ్యులర్ ఫార్మేట్ సినిమా కాకుండా ఒక కంటెంట్ ఉన్న సినిమా ఇది. కథలో కంటెంట్ ఉంటుంది, ఒక మంచి కంటెంట్ ఉంటుంది. విలేజ్లో రెగ్యులర్గా మాట్లాడే ఒక మాటలోంచి ఈ కథ పుట్టుద్ది. సో ఆ మాట నేను చెప్పను, సినిమా చూస్తే మీకు అర్థమవుద్ది. చాలా అద్భుతమైన కంటెంట్ అది. సో ఇది కంటెంట్ ఖచ్చితంగా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తానని నేను అనుకుంటున్నాను. టీజర్లో ఉన్న డైలాగ్ గురించి అందరూ చెబుతున్నారు, కాంట్రవర్షియల్ అవుద్దేమో అని నేను ముందే ఊహించిందే. మనోజ్ బాబు ఏమన్నా అంటే కాంట్రవర్సీలు ఏముంది ఇందులో, ఎవరిని మనం విమర్శించట్లేదు, ఎవరినేమి వెటకారం చేయట్లేదు, ఇంకోలాగా మాట్లాడట్లేదు. సినిమాలో కంటెంటే కదా చెబుతున్నాను, సినిమాలో కంటెంట్. యాక్చువల్గా ఇది ఎవరిని ఉద్దేశించి రాసిన డైలాగ్ కాదు, అలాంటి ఉద్దేశం కూడా మాకు లేదు. మాకు లేదు, మోహన్ బాబు గారి ఫ్యామిలీకి అస్సలు ఉండదు. వాళ్ళు ఎప్పుడు ఈ సినిమా పోవాలని, ఆ సినిమా పోవాలని, ఆ సినిమా పోయిందంట కదా, ఇట్లాంటి టాపిక్ కూడా నాకు నిజంగా, నేను ఒక 4 ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్నాను, వాళ్ళకి ఎక్కువ అట్లాంటిది ఉండదు. వాళ్ళ సినిమా బాగా రావాలని ట్రై చేస్తారు, దానికోసం ఫైట్ చేస్తారు. సో నేను అదే ధైర్యం చేశాను. సినిమా కంటెంట్, ఆ సీన్ లీడ్ సీన్లో విలన్ అనే ఒక మాటకి కౌంటర్ అది, కాబట్టి నో కాంట్రవర్షియల్స్ అనమాట. సినిమా ఆల్ ఫ్యాన్స్ అందరూ, వీళ్ళు వాళ్ళు అని కాదు, అందరూ చూసి ఎంజాయ్ చేయాలి సినిమా, చేస్తారు కూడా. ఆడియో అన్ని పాటలు రికార్డ్ అయిపోయాయి, అచ్చు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు, సూపర్. నాకు తెలిసి 5 పాటలు 5 సూపర్ హిట్ సాంగ్స్ ఈ సినిమాలో ఉంటాయి. మిక్సింగ్ నాకు తెలిసి రేపు ఫైనల్ మిక్సింగ్ డేట్ వస్తుంది. 13th రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు ప్రొడ్యూసర్స్. ఇంకో 2 డేస్లో క్లారిటీ వస్తుంది. జగపతి మా ప్రేక్షకులందరికీ ఒకటే విజ్ఞప్తి, మంచి సినిమాని చూడండి, ఎంజాయ్ చేయండి, ఇది మంచి సినిమా, నమ్మండి.
థ్యాంక్ యూ వెరీ మచ్.